సాకలి గాడిద కుక్క. అనగనగా ఒక ఊర్లో ఒక సాకలి ఉండేవాడు. అతడికి ఒక కుక్క ఒక గాడిద ఉండేవి. గాడిద సాకలి మూటలు మోసేది, కుక్క సాకలి ఇంటికి కాపలా కాసేది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా సాకలి ఇంటిలోకి ఒక దొంగ దూరాడు. ఇది గమనించిన గాడిద కుక్క దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆ దొంగలను చూసి కూడా మొరగలేదెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు కుక్క గాడిదతో, ఈ మధ్య మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. అలాంటప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి, నేనెందుకు మొరగాలి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అప్పుడు గాడిద, మిత్రమా, ఇది మనం బెట్టు చేసే సమయం కాదు. ఈ సమయంలో మనం యజమానికి సహాయంగా నిలబడాలి అని చెప్పింది. అయినప్పటికీ గాడిద మాటలు పట్టించుకోకుండా కుక్క అరవకుండా గమ్మున ఉండిపోయింది. అప్పుడు ఏం చేయాలో తోచక గాడిద తన యజమానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో తనే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. గాడిద అరిచిన అరుపులకు దొంగ పారిపోయాడు. సాకలి ఇంట్లో వాళ్ళంతా లేచిపోయారు. సాకలి లేచి చూసేసరికి ఎవరూ కనపడలేదు. అనవసరంగా గాడిద తన నిద్ర పాడు చేసినందుకు కోపంతో గాడిదను చితకబాదాడు. అప్పుడు గాడిదకి బుద్ధి వచ్చింది. నీతి, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి